నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంత ఇబ్బంది పడ్డప్పటికి కూడాను సానుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షల సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, బ్యాంకు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, పోలీస్ అధికారిగా సెలెక్ట్ అవడానికి చేసినటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. రాజకీయ పలుకుబడి కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న పెద్దల అనుగ్రహం కానివ్వండి, మీకు లభిస్తుంది. మీరు చేసినటువంటి కష్టం ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకొని తిరిగి మీకు సహాయం చేసేటటువంటి రాజకీయ నాయకులు అధికారులు ఉంటారు. కనుక మీరు ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ నెగటివ్గా ఆలోచించడం మానేయండి. మీకు మంచి జరుగుతుంది. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని పొందగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లోనూ, వృత్తి ఉద్యోగాల పరంగానూ కొంచెం అప్పులు వడ్డీలు వీటి విషయంలోనూ ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. కానీ వీటన్నింటికి కూడాను మీరు వీటిని పరిష్కరించగలుగుతారు. మీరేమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన దృష్టి సారిస్తారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములు కాతేలంతో దీపారాధన చేయటం, లక్ష్మీ తామర వత్తులు ఉపయోగించడం చెప్పదగినటువంటి సూచన. వ్యాపార సంబంధమైన విషయాల్లో వ్యాపారం సానుకూలంగానే ఉంటుంది. రొటేషన్ తక్కువగా ఉన్నా లాభాలు బాగానే ఉంటాయి. అదేవిధంగా కొన్ని కొన్ని విషయాలు పరిష్కారం కావాలంటే కాలం అనుకూలించాలి, మందాగా రావాలి అనేటువంటి పరిస్థితుల్లో మీరుంటారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. సానుకూలమైన ఫలితాలు పొందడానికి అవసరమైనటువంటి అర్హతలు అన్నీ కూడా మీకున్నాయి. మీరు అనుకోకుండా ఆకస్మికమైనటువంటి ప్రభుత్వ సంబంధమైనటువంటి మంచి ఆర్డర్ని సాధించుకోగలుగుతారు. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. మానసికమైనటువంటి సంతోషాన్ని, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ కుంభరాశి వారికి రాబోయే రోజులు అమృత ఘడియలు, శుభ ఘడియలు. ఎందుకంటే 2017 ఫిబ్రవరి 14వ తేదీనాడు శని వృషికం నుంచి ధనుసు రాశిలోకి వస్తాడు. అంటే దానివల్ల కుంభరాశి వాళ్ళకి ఏకాదశంలో శని ఉన్నట్టు అవుతుంది. ఏకాదశంలో ఉన్న శని పైగా జన్మరాష్ట్రాధిపతి కనుక విశేషమైన రాజయోగాన్ని ఇస్తాడు. 5 సంవత్సరాల పాటు అంటే ధనుసులోనూ మకరంలోనూ సంచరించేటువంటి 5 సంవత్సరాల పాటు మీకు దివ్యంగా ఉంటుంది. జీవితాశయాన్ని సాధించుకోగలుగుతారు. వృధా పనులు పెట్టుకొని అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషము ఎంతో విలువైంది, బంగారం కంటే విలువైంది అని చెప్పని గ్రహించి మీరు కష్టపడండి. 5 ఏళ్ళు కష్టపడితే 50 ఏళ్ళు మీరు సుఖపడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాన్ని శని ఇస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే రాజయోగాన్ని ఇచ్చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. శనిగ్రహ అనుగ్రహం కోసం ఈ కుంభరాశి వారు అఘోర పాశుపత హోమం చేయిస్తే మరింత మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు.